ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన వెలుతురనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశమై ఉంది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రెండు రోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 9:26 నుంచి చిట్ట చివరి 43 వరకు మనం ధ్యానించాలి. ఈ 26 నుంచి 43 కనుక మనం చూస్తే మూడు ప్రాముఖ్యమైన విషయాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 26 నుంచి 31 వరకు మనం చూస్తే సౌలు యెరూషలేములో ప్రసంగించడం మనం చూస్తూ ఉంటాం. 32 నుంచి 35 వరకు చూస్తే పేతురు ఐనేయ అనే వ్యక్తిని స్వస్థపరచడం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 36 నుంచి 43 వరకు మనం చూస్తే తబిత అనే ఆ చిన్నదాన్ని పేతురు బ్రతికించడం మనం చూస్తూ ఉంటాం. మొదటి భాగంలోకి మనం వెళ్దాం. 26 నుంచి 31 వరకు మనం చూద్దాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఇక్కడ అతడు అంటే సౌలు. నిన్నటి తరగతిలో మనం చూసాం సౌలు దమస్కు మార్గంలోకి అంటే దమస్కులో క్రైస్తవులైన వారు అందరినీ కూడా అతడు చెరపట్టుకొని యెరూషలేం తీసుకొని రావడానికి అతను పర్మిషన్ తీసుకొని ప్రధాన యాజకుల దగ్గర పత్రాలు తీసుకొని ఆ పర్మిషన్తో డమస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే డమస్కుని సమీపిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సౌలును దర్శించి అక్కడ సౌలుని తన సేవకుడిగా మార్చుకుంటాడు. సౌలు మారుమనసు పొందుతాడు, తర్వాత బాప్తిజం తీసుకుంటాడు. అక్కడ నుంచి దమస్కులో ఎవరినైతే చంపాలి హింసించాలని బయలుదేరి వెళ్ళాడో అక్కడ సమాజ మందిరాలకు వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభువారు విమోచకుడని, ఆయన నిజమైన మెస్సే అని యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ దమస్కులు కూడా ప్రకటించడం నిన్నటి తరగతుల్లో మనం చూసాం. అయితే దమస్కులో ప్రభువుని గురించి ఎప్పుడైతే ప్రకటించాడో అక్కడ అతనికి హింసలు ప్రబలమయ్యాయి. కాబట్టి ఆ హింసల నుంచి అక్కడున్న పరిస్థితుల నుంచి అతడు కొంతకాలం అక్కడ పరిచర్య చేసిన తర్వాత నేరుగా దాదాపు 3 తర్వాత, ఇది గలతీయులు రాసిన పత్రిక 1:18 పౌలు సెలవు మాట్లాడుతూ ఉంటాడు. నేను 3 అయిపోయిన తర్వాత యెరూషలేం వెళ్ళిపోయి పేతుర్ని కొంతమంది నేను కలుసుకున్నాను అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే బహుశా దమస్కులో అతను కొన్ని సంవత్సరాల పాటు పరిచర్య చేసి ఉండొచ్చు. తర్వాత అక్కడ నుంచి ఆయన యెరూషలేం రావడానికి దాదాపు 3 సమయం పట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 3 తర్వాత ఎప్పుడైతే యెరూషలేం వచ్చాడో అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. అపోస్తుల్ని కలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు కానీ అతడు శిష్యుడని నమ్మకుండా అందరూ అతనికి భయపడటం ప్రారంభించారు. అతడు శిష్యుడని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లా, ఎందుకంటే ఇతను చూసి భయపడిపోతున్నారు. కారణం అంతకుముందు గత చరిత్ర అంతా కూడా సౌలు గురించి, అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారకముందు తన పరిస్థితి అంతా కూడా శిష్యులు తెలుసు. స్టెఫన్ని చంపించడానికి కారణమయ్యాడు, అనేక మంది స్త్రీలని పురుషుల్ని ఇంట్లోకి వెళ్ళిపోయి బలవంతంగా వాళ్ళని బయటికి లాక్కొచ్చి చిత్రంశలు గురి చేస్తూ చెరసాల్లో వేసి ఈ విధమైన ఆకృత్యాలు అతను మారణకాండ సాగించినట్టుగా శిష్యులు విన్నారు, చూశారు. కాబట్టి ఇతడు నిజంగా క్రైస్తవుడయ్యాడు అన్న సంగతిని శిష్యులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అతన్ని శిష్యుడిగా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, నమ్మట్లేదు. కాబట్టి ఇతడు నమ్మకుండా అందరూ ఇతనికి భయపడే సందర్భంలో అక్కడ కనుక మనం చూస్తే ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. 27, బర్నబా అతని పేరు. ఈ బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచును. బర్నబా గురించి బైబిల్లో మనం చూస్తున్న సందర్భంలో కనుక మనం చూస్తే బర్నబాకి ఇతరుల్లో ఉన్న టాలెంట్ని గుర్తించే ఒక ఆ కృపావరాన్ని దేవుడు బర్నబాకి ఇచ్చాడు. అతడు తెర వెనక ఉంటాడు, తెర ముందు అనేక మంది వ్యక్తులు సేవకు తను సపోర్ట్గా నిలబడుతూ ఉంటాడు. ఇక్కడ యెరూషలేములో అపోస్తులందరూ శిష్యులందరూ సౌలుకు భయపడుతూ ఉంటే మీరు భయపడాల్సిన పని లేదు, ఇతడు నిజంగా క్రైస్తవుడయ్యాడు అంటే పౌలు గురించి మూడు ప్రాముఖ్యమైన విషయాలు బర్నబా అక్కడ తెలియజేయటం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, బర్నబా మూడు విషయాలు పౌలు గురించి ఏం చెప్పాడంటే త్రోవలో అతడు ప్రభువుని చూశాడు. అంటే త్రోవలో ప్రభువుని సౌలు కలుసుకున్నాడు, తర్వాత అతను, రెండోది ప్రభువు అతనితో మాట్లాడాడు. అంటే సౌలు దేవుని గురించి తెలుసుకోవటం, తర్వాత దేవుడు కూడా సౌలుతో మాట్లాడటం,
మూడోది దమస్కులో ఇతను క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఈ మూడు కూడా సత్యమే, ఈ మూడు విషయాలకి నేనే సాక్షిని అని బర్నబా సౌలుని శిష్యులకి ఇంట్రడ్యూస్ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బర్నబా యొక్క అతి ప్రాముఖ్యమైన యొక్క పరిచర్యను కనుక మనం చూస్తే, అతడు పౌలుని అపోస్తులకి పరిచయం చేయటం, లేకపోతే పౌలుని యెరూషలేములో ఉన్న సంఘ నాయకులకి పరిచయం చేయటం అత్యంత ప్రాముఖ్యమైన పనిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే అతడు తెర వెనక నిలబడతాడు, తెర ముందు ఎవరైతే యోగ్యులు సామర్థ్యం కలిగిన వాళ్ళు అని దేవుడించాడు వాళ్ళని నిలబెట్టి వాళ్ళకి సపోర్టింగ్గా బ్యాక్ బోన్ లాగా నిలబడతా ఉంటాడు. ఇదే బర్నబా పౌలుతో పాటు రకరకాల సువార్త దండయాత్రలు కూడా పాల్గొనటం, అనేక మందితో కలిసి పరిచర్య చేయటం, అనేక మందికి మినిస్ట్రీకి సపోర్ట్గా నిలబడటం, దట్ ఈస్ ద బర్నబా మినిస్ట్రీ అని మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. అంటే బర్నబా ఈజ్ ఏ సైలెంట్ హార్డ్ వర్కర్. అతడు మాటలు తక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ బర్నబా పౌలును గురించిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశాడు. ఇదిగో ప్రభువుని ఇతను కలుసుకున్నాడు, తర్వాత ప్రభు ఇతనితో మాట్లాడాడు, తర్వాత ఇతను దమస్కులో చేసిన పరిచర్య అంతా కూడా ఉంది. అక్కడ అనేక మంది క్రైస్తవుల్ని క్రీస్తుని అంగీకరించారు, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేశాడు. కాబట్టి మీరు ఇతనికి భయపడాల్సిన పని లేదు. గత జీవితంలోనైతే ఇతను భయంకరుడిగా ఉన్నాడు, గత జీవితంలోనైతే హింసకుడిగా ఉన్నాడు, గత జీవితంలో క్రీస్తుని అంగీకరించకముందు ఇతను భయంకరమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇతను క్రీస్తుని కలిగి ఉన్నాడు. ఇతనికి మీరు భయపడాల్సిన పని లేదు. మనం ఎలాగైతే దేవునికి శిష్యులు అయిపోయామో ఇతను కూడా దేవునికి శిష్యుడైపోయాడు, దేవునికి సేవకుడైపోయాడు అని బర్నబా సౌలుని సంఘానికి పరిచయం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. దట్ ఈస్ ద గ్రేట్ మినిస్ట్రీ ఆఫ్ ద బర్నబాస్ అని మనం చెప్పుకోవచ్చు. కొంచెం మనం ముందుకెళ్ళిపోతే 28వ వచనంలో, అతడు యెరూషలేము వారితో కూడా వచ్చుచు పోచు ప్రభునామం బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరు కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరేకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఇక్కడ మనం చూస్తే పౌలు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి మొదట యూదు మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ నుంచి అన్యుల మధ్యలో కూడా నిలబడి ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా సౌలుకు తెలిసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే అనేక మంది చీకట్లో పాపంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని క్రీస్తుకు పరిచయం చేయాలి, వాళ్ళ చీకటితో నిండిన వాళ్ళ బ్రతుకుల్ని దేవుడు యొక్క వెలుగుతూ వాళ్ళని నింపాలి, నిస్సత్తుగా బ్రతుకుతున్న వాళ్ళకి దేవుని యొక్క సత్తువును వాళ్ళకి నేను అందించాలి. కాబట్టి ఆ మరణ పాశంలో నుంచి వాళ్ళని విడిపించి క్రీస్తు యేసువారిచ్చే జీవలోనికి వాళ్ళని నడిపించాలని చెప్పి నశించిపోతున్న ఆత్మల పట్ల ఇప్పుడు కూడా భారంగా ఉంటాడు. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే అనేక మందికి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటాడు సౌలు. ఏ క్రీస్తునైతే ఇంతకాలం మీరు నమ్మకూడదని చెప్పాడో ఆ క్రీస్తుకు తను సేవకుడైన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత ఆ క్రీస్తుని అనేక మందికి పరిచయం చేస్తూ అంటాడు, నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం, బ్రతికితే నేను క్రీస్తుని ప్రకటిస్తాను, చనిపోయినా కానీ క్రీస్తు కోసం నేను చనిపోతాను అని స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి తన జీవితాంతం కట్టుబడి ఉన్న ఒక మంచి సేవకుడు అపోస్తలైన పౌలు. కాబట్టి తను అక్కడ యెరూషలేములో కూడా అనేక మందికి ప్రభువుని గురించి, ప్రభునామాన్ని గురించి ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు, వాళ్ళతో తర్కిస్తూ ఉన్నాడు. ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులు యెరూషలేముకి బయట నుంచి వచ్చిన యూదులు, వీళ్ళు అంటే చెదిరిపోయిన యూదులు. వాళ్ళకి హెబ్రీ భాష రాదు, గ్రీకులో మాట్లాడుతూ ఉంటారు. ఆ గ్రీకు భాష మాట్లాడే హెల్లెనీయులు, ఆ తెగలకు సంబంధించిన యూదులతో ఇతను తర్కించి ధర్మశాస్త్రంలో ఎవరు మోషేకు చెప్పింది యేసుక్రీస్తు ప్రభు వారి గురించే, ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించింది యేసుక్రీస్తు ప్రభు వారి గురించే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు కర్మకాండలు విధులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయారూపంగా ముందుగా తెలబడ్డాయి, నిజస్వరూపం అంతా క్రీస్తులో ఉంది, ఇదిగో ఆ క్రీస్తే మెస్సయ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వాళ్ళకి ప్రకటిస్తూ వాళ్ళతో తర్కిస్తూ ఈ విధంగా వాళ్ళని క్రీస్తు గురించి, క్రీస్తుని ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నాడో వాళ్ళు ఇతను చంపడానికి ప్రయత్నం చేశారు. దమస్కులో కూడా అంతే, అతను క్రీస్తుని గురించి ఎప్పుడైతే ప్రకటించుతూ ఉన్నాడో అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సహోదరులకి సంగతి అర్థమైందంట. అతను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారంటే కైసరికి తోడుకొని వచ్చి తార్సునకు పంపించేశారు. తార్సు సౌలు యొక్క సొంత పట్టణం, కిలికియాలో ఉంటుంది అది. కాబట్టి ఆ తార్సునకు కైసరియ ఈ ప్రాంతాలకి కైసరియ మీదుగా అతన్ని తార్సునకు పంపించడం జరిగింది. ఈ సంగతులన్నీ అయిపోయిన తర్వాత అక్కడ యెరూషలేం పరిస్థితి, యూదయ గలిలయ సమరయ ప్రదేశాలలో ఉన్న సంఘాల పరిస్థితి ఎలా ఉందో కూడా మనకి 31వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు. చూడండి 31వ వచనంలో చూస్తే, 30వ వచనంలోనేమో పౌలు ఆ కైసరియ తార్సుకు వెళ్ళిపోయాడు యెరూషలేం నుంచి విడిచిపెట్టి, 31వ వచనంలో చూస్తే కావున యూదయ గలిలయ సమరయ దేశములు ఎంతటా సంఘము క్షేమాభివృద్ధి నందు సమాధానం కలిగి ఉండును మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
ఇక్కడ చూస్తే కనుక చెదిరిపోయిన వారు 8వ అధ్యాయం మనం ఆల్రెడీ అపోస్తుల కార్యాల గ్రంథం చూసాం. దేవుడు సంఘానికి హింస కలుగు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులే యెరూషలేములో ఉన్నారు, మిగతా శిష్యులంతా కూడా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల వైపు వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు క్రీస్తును ప్రకటించారు. అదే క్రమంలో సమరయ్యకి ఫిలిప్ వెళ్ళాడు, ఫిలిప్ కూడా క్రీస్తును ప్రకటించాడు. కాబట్టి చెదిరిపోయిన వారు క్రీస్తుని పరిచయం చేసుకుంటూ క్రీస్తుని గురించి ప్రకటించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ చిన్న చిన్న సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కనుక మనం చూస్తే, ఒకటి యూదయ, గలిలయ, సమరయ ఈ మూడు దేశాల్లో ఉన్న సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ అంటాం, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. రెండో విషయాన్ని కనుక మనం చూస్తే దేవుని భయం కలిగి నడుచుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. అందరూ కూడా పరిశుద్ధమైన జీవితం, నీతియుక్తమైన జీవితం కలిగి, కనికర సంబంధమైన జీవితం కలిగి, ప్రేమలో యథార్థతలో వర్ధిల్లుతూ ఏం చేస్తున్నారంటే దేవుని భయంలో నడుచుకుంటున్నారు. సంఘానికి దేవుని భయం ప్రాముఖ్యం, వ్యక్తులకి దేవుని భయం ప్రాముఖ్యం, కుటుంబాలకి దేవుని భయం ప్రాముఖ్యం. ఏ కుటుంబాల్లోనైతే దేవుని భయం ఉండదో ఆ కుటుంబాల్లో అల్లకల్లోలాలు జరుగుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయితే దేవుని భయం లేకుండా, దేవుని భయభక్తులు లేకుండా బ్రతుకుతూ ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితం బహు దుర్భరంగా ఉంటుంది. అతని యొక్క జీవితం ముగింపు అనేది నిత్య నరకాగ్నిగుండానికి జోగుతూ ఉంటుంది. కానీ సంఘాల పరిస్థితి కనుక చూస్తే సంఘాలు దేవుడు తన స్వరక్తమిచ్చి స్థాపించుకున్నాడు, తన కోసం నిర్మించుకున్నాడు. కాబట్టి ఆ సంఘస్థులు, ఆ విశ్వాసులందరూ కూడా దేవుని భయంలో ఎదుగుతూ ఉన్నారు. సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో వాడు నడుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అటువంటి సంఘాలని బ్లెస్ చేశాడు. కాబట్టి సంఖ్యాపరంగా కూడా సంఘం విస్తరించుకుంటా వెళ్ళిపోతూ ఉంది. నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు సంఘాన్ని గురించి. సమరయ, యూదయ, గలిలయ ఆ అన్యుల ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో కూడా క్షేమాభివృద్ధి జరుగుతుంది. రెండు, దేవుని భయం వాళ్ళని ఆవరించింది. మూడు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ వాళ్ళకి లభించింది. కాబట్టి సంఖ్యాపరంగా కూడా సంఘం విస్తరించడం ప్రారంభించింది. దేవుడు అటువంటి సంఘాలని దీవిస్తూ ఉన్నాడు. నేడు సంఘాలు సంఖ్యాపరంగా నంబర్ పెరుగుతుంది, నంబర్ మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ దేవుని భయం సంఘాల్లో కొరవడింది, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సంఘాల్లో కొరవడింది, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కూడా ఆగిపోయింది. నంబర్లో పెరగటమే సంఘం యొక్క ఉద్దేశం అని దేవుడు చెప్పట్లేదు. సంఘం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం క్రీస్తు ఎదుట నిష్కళంకంగా సంఘాన్ని నిలబెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కోసం సంఘాన్ని సిద్ధపరచాలి. దేవుని కోసం సంఘం ఉంది అంతే తప్ప అక్కడ బోధించే కాపరి కోసమో లేకపోతే ఆ యొక్క సెలబ్రిటీ కోసమో సంఘం లేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి స్థాపించిన సంఘం తన ఎదుట మచ్చైనా ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పవిత్రంగా పరిశుద్ధంగా తన ఎదుట నిలబెట్టుకోవటానికి వాక్యమనే ఉదక స్నానాన్ని దానికి ఇచ్చాడు. తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా సంఘాన్ని క్షేమాభివృద్ధిలో చూడటానికి. సంఖ్యాపరంగా ఈరోజు సేవను కనుక మనం చూస్తే వాళ్ళు నంబర్ మీదే ఫోకస్ పెడుతున్నారు. సంఘాన్ని ఈ సంవత్సరం స్థాపించాం, నెక్స్ట్ ఇయర్ కల్లా 10,000 మంది అవ్వాలి, ఆ పయోచ సంవత్సరం 20,000 మంది అవ్వాలి, ఆ పయోచ సంవత్సరం 30,000 మంది అవ్వాలి. సంఖ్యాపరంగా విస్తరించొద్దని నేను చెప్పట్లా, బట్ అది మన ఫోకస్ కాదు. దానికంటే ప్రాముఖ్యంగా మనం వాళ్ళని వాక్యంలో పెంచాలి, దేవుని భయంలో వాళ్ళని మనం పెంచాలి, పరిశుద్ధాత్మలో వాళ్ళని మనం పెంచాలి. పరిశుద్ధాత్మ భయంలో, ఆదరణలో, దేవుని యొక్క ఆదరణలో, వాక్యం యొక్క ఆ టీచింగ్స్, రైట్ టీచింగ్స్ ఏంటో వాళ్ళకి మనం చెప్పాలి. వాక్యం ఏం చెప్తుంది, సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, కుటుంబాల పక్షంగా ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం బోధించాలి. కాబట్టి ఇటువంటి స్థితిలో సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే దీవించాడు. కంఫర్టబుల్ జోన్, ప్రశాంతంగా సంఘం వెళ్ళిపోతూ ఉంది. మొదటగా యెరూషలేములో గూడు కట్టుకున్న సంఘం చెదిరిపోయింది హింసల వల్ల. చెదిరిపోయిన తర్వాత అనేక చోట్లకు సువార్త వెదజల్లింది, చిన్న చిన్న సంఘాలుగా ప్రారంభించబడ్డాయి. అవన్నీ కూడా నేడు సంఖ్యాపరంగా విస్తరించుకుంటూ పోతూ ఉన్నాయి. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. అంతే మాత్రం కాదు, సంఘం మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నట్టుగా దేవుని భయంలో నడుస్తూ ఉంది. తర్వాత సంఘం పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి దేవుడు అటువంటి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందిని సంఘంలోకి చేరుస్తూ ఉంటే సంఘం సంఖ్యాపరంగా కూడా విస్తరించడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథంలో కనుక మనం చూస్తే సంఘానికి వెలుపట ఉన్నవాళ్ళు రక్షించబడి సంఘం లోపలికి వస్తూ ఉంటారు. సంఘం లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా సువార్తను చేతపట్టుకొని సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు సువార్త ప్రకటన చేస్తూ ఉంటారు. నేటి దినాల్లో మనం చూస్తే వెలుపటి నుంచి లోపలికి వచ్చేసి సంఘంలో అలాగే ఉండిపోతున్నారు, స్టక్ అయిపోతున్నారు. కానీ ఇతరులకు వాళ్ళు వ్యక్తిగతమైన సువార్త సేవ చేయట్లేదు, లేకపోతే ఇతరులకు వాళ్ళు సువార్త కూడా చెప్పకుండా ఉంటాం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆది సంఘంలో కనుక మనం చూస్తే బయట నుండి రక్షించబడి సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సువార్తను చేతపట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మందికి పరిచయం చేయడానికి వాళ్ళు సంఘం నుంచి బయటకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి ఇది ఈ విధమైన సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, సంఖ్యాపరంగా కూడా విస్తరింపజేస్తాడనే దాన్ని గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. కొంచెం మనం ముందుకు వెళ్తే రెండవ భాగంలోకి మనం వెళ్దాం. 32 నుంచి 35 వచనాలు చూస్తే పేతురు ఐనయ్య అనే వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. చూడండి 32 వచనంలో, ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనయ్య అను ఒక మనుషుని చూసి, పేతురు ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతను చూసి ప్రభువు తట్టు తిరిగిరి. ఇక్కడ చూస్తే పేతురు ఆ పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తూ, ఎందుకనంటే అపోస్తులు ఎక్కడైతే చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించారో, లేకపోతే వీళ్ళ ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయో, ఆ సంఘాలని మళ్ళా సందర్శించి వాటి యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని ప్రభులో సంఘం ఎదుగుతుందా లేదా, విశ్వాసులు క్రీస్తుల యొక్క భయంలో ఎదుగుతున్నారా లేదా అని ఆ సంఘాల గురించిన శ్రద్ధ కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఆ సంఘాలను దర్శించుకుంటూ అక్కడ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తా, ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళకి విడమర్చి చెప్తూ అనేక ప్రాంతాలకు సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలోనే అపోస్తలైన పేతురు లుద్ద అనే ప్రాంతానికి రావటం జరిగింది. ఈ లుద్ద యెరూషలేముకి వాయవ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ లుద్దలో 8 సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతున్న ఒక శిష్యుణ్ణి పేతురు చూస్తూ ఉన్నాడు. అతని పేరు ఐనయ్య. ఐనయ్యతో పేతురు అంటున్నాడు, అక్కడ ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని చెప్పగా వెంటనే ఐనయ్యకున్న ఆ రోగం అతన్ని విడిచిపెట్టింది. ఐనయ్య స్వస్థపరచబడ్డాడు, తన పరుపు తనే పరుచుకోవటం మనం చూస్తున్నాం. ఇన్స్టంటేనియస్ హీలింగ్ అనమాట, అంటే వెంటనే తను స్వస్థపరచబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తను దర్శించడం మనం చూస్తూ ఉన్నాం. అతని ఎముకలు లేకపోతే నరాలు ఇవన్నీ మళ్ళా పూర్వపు బలాన్ని సంతరించుకున్నాయి, పక్షవాయువు తనని విడిచిపెట్టిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు నామంలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు నామంలో విడుదల ఉందనేది మనం చూస్తున్నాం. కానీ ఈ స్వస్థత వెనుక దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే కింద మనం 35 వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ లుద్దలోను షారోన్లో కాపురమున్న వారందరూ అతను తట్టు చూసి ప్రభు తట్టు తిరిగారు. అంటే ఈ మిరకిల్ని ఆధారంగా చేసుకొని అనేక మంది ప్రభు తట్టు తిరిగారు, ప్రభుని సురక్షకుడిగా అంగీకరించారు. అంతే తప్ప ఈ అద్భుత కార్యాన్ని చేసిన దాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు, ఘనత, మహిమ ఇవన్నీ పేతురుకి వాళ్ళు ఆపాదించాల. పేతురు ఏం చేశారంటే అద్భుత కార్యాన్ని ఆధారం చేసుకొని అనేక మందిని వారి యొక్క దృష్టిని ప్రభు వైపు తిప్పటం మనం చూస్తున్నాం. నేటి దినాల్లో అద్భుతాలు లేకపోతే సూచక్రియలు, స్వస్థత కార్యాలు ఆ కృపావరాలను బట్టి ఏ వ్యక్తుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటే దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళు దొంగిలిస్తున్నారు. ఆ స్వస్థత కార్యాల వెనుక దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అవి సువార్తను ధృవీకరిస్తున్నాయి, సువార్తను స్థిరపరుస్తున్నాయి. కాబట్టి అనేక మంది వాటిని చూసి ప్రభు తట్టు తిరగటం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ స్వస్థత కార్యం ద్వారా ఐనయ్య జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి షారోన్ ప్రాంతంలో ఉన్న వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు, ఆ లుద్దలో ఉన్న అనేకులు ప్రభు తట్టు తిరగటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఏం చేస్తాయంటే అనేక మంది, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే అనేక మందిని క్రీస్తు వైపు తిప్పటం, పాపాల నిమిత్తం అనేక మందిని ఒప్పింపజేయటం, క్రీస్తును అనేక మందికి పరిచయం చేయటం, అనేక మందికి క్రీస్తు సారూప్యాన్ని సంతరించటం, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ నుంచి మరొక సంఘటన మనకి మూడో భాగంలో తెలుస్తూ ఉంటుంది. 36 వచనం నుంచి మనం చిట్ట చివరి వచ్చిన వరకు మనం చూస్తూ ఉంటే పేతురు మరొక చిన్నది తబిత తన పేరు ఆ చిన్నదాన్ని బ్రతికించడం మనం చూస్తూ ఉంటున్నాం. 36 వచనంలో చూడండి, 36 వచనం చూస్తే, మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క కింద పుట్టినట్లు చూస్తే లేడి దోర్క అని పేరు, ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఇక్కడ చూస్తే మరొక శిష్యురాలు, ఇందాక ఏ విధంగా అయితే లుద్దలో అనేక మంది శిష్యులు ఉన్నారు అక్కడ కూడా ఐనయ్య అనే శిష్యుడు ఉన్నాడు, తన ప్రభువు స్వస్థపరిచాడు. ఇక్కడ కనుక మనం చూస్తే తబిత అనే ఒక చిన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ తను ఎక్కడుందంటే యొప్పే, ఇవన్నీ కూడా దగ్గర దగ్గరకుండే కొన్ని ప్రదేశాలు. ఈ యొప్పేలో ఉన్నటువంటి తబిత అనే ఒక శిష్యురాలు ఉందంట. మరి తనకు ఎవరు సువార్త అందించారో మనకు తెలియదు, కానీ అక్కడ చెదిరిపోయిన వారు అనేకులు ఆ యొప్పే వరకు లేకపోతే లుద్దా వరకు వాళ్ళు చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించిన దాన్ని బట్టి అక్కడ సంఘం స్థాపించబడింది. అక్కడ అనేక మంది శిష్యులు ఉన్నారు, వాళ్లలో ఒక శిష్యురాలు ఎవరంటే ఈ తబిత అనే చిన్నది. తనకి హిబ్రీ భాషలో తన యొక్క పేరేంటంటే దోర్క, తన మాటకి అర్థం లేడి పిల్ల, లేడి అని అర్థం. తను ప్రభు యొక్క శిష్యురాలు అయితే తన గురించి కొన్ని విషయాలు మనకి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే అవి, ఒకటి ఆమె సత్క్రియలు, రెండు ధర్మకార్యాలు బహుగా చేసింది. సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. తను
వీటిని చేసిన దాన్ని బట్టి తనని అనేక మంది తనకు జరిగిన తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి అనేక మంది వీటిని జ్ఞాపకం చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ధర్మకార్యాలు తర్వాత అనేక మందికి ఉపకారం చేసింది, అనేక మందికి మంచి కార్యాలు చేసింది, మంచి క్రియలు చేసింది. చూస్తే 37వ వచనంలో ఆ దినమిలి యందు ఆమె కాయలో పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. ఇక్కడ చూస్తే తనకు ఒక జబ్బు వచ్చింది, కాయలో పడింది. కాయలో పడిన తర్వాత అనేక మంది అక్కడికి వచ్చారు. ఆ శవాన్ని యూదుల ఆచారాల ప్రకారం, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఆ శవాన్ని శుభ్రంగా కడిగారు. ఆ డెడ్ బాడీని మేడగదిలో ఉంచారు. కాబట్టి ఇక్కడ వరకు మనం చూస్తే ఆ తబిత యొక్క జీవితం, తబిత యొక్క వ్యక్తిత్వం మరియు తబిత యొక్క మరణం గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు 36-37 వచనాల్లో. ఆవిడ గనక మనం చూస్తే అక్కడ తను నివసించిన యొప్పే ప్రాంతం ఎక్కడుందంటే పాత నిబంధన గ్రంథంలో యోన తర్షీసుకు పారిపోయే సందర్భంలో వాడెక్కిన ప్రదేశాన్ని మనం చూస్తే ఆ వాడెక్కిన ప్రదేశం నేడు యొప్పేగా మనం చెప్పొచ్చు. కాబట్టి తను యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులారు, అనేక మందికి తన యొక్క మంచి క్రియలు చూపించింది, తర్వాత అనేక మందికి ధర్మకార్యాలు తను చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే తను ప్రభువుని నమ్మింది లేకపోతే ప్రభువుని విశ్వసించింది అన్నదానికి గుర్తుగా ఈ క్రియలన్నీ కూడా మనం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ క్రియలు ధర్మకార్యాల వల్లనో లేకపోతే తను చేసిన మంచి పనుల వల్లనో తను రక్షించబడలేదులే, కానీ సత్క్రియలు తన రక్షణ తర్వాత తన జీవితంలో కొనసాగటం మనం చూస్తూ ఉంటున్నాం. వాటిని ఏమంటారంటే ద ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఫెయిత్, వారి యొక్క విశ్వాసానికి ఫలాలు అవన్నీ కూడా. అంతే తప్ప ఈ క్రియల ద్వారా తను రక్షించబడలేదులే, కానీ రక్షించబడి మారుమనసు పొంది తను ఈ క్రియలు మనం చేయటం చూస్తూ ఉంటున్నాం. ఈ క్రియలన్నీ చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. నిజంగా క్రియలు కనుక మన జీవితాల్లో లేకపోతే, రక్షించబడ్డామని చెప్పుకుంటూనే సంఘాలకే సంవత్సరాల తరబడి వెళుతూనే, లేకపోతే ఇటువంటి ఏదో సేవ మనం చేస్తూనే నీతియుక్తమైన క్రియలు మన జీవితంలో కనిపించకపోతే, విశ్వాస సంబంధమైన క్రియలు మన జీవితంలో కనిపించకపోతే దేవుడు అన్నాడు క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చిపోయిన దాంతో సమానం అది. కాబట్టి నీకు విశ్వాసం ఉంది, నీ విశ్వాసం లోకానికి తెలియాలి అంటే నీ క్రియల రూపంలో తెలియాలి. నీ క్రియలు లేకుండా విశ్వాసం ఉందని చెప్తే కుదరదు అంటాడు. అలాగని నువ్వు క్రియల ద్వారా రక్షించబడ్డావంటే నీ నీతి క్రియల ద్వారా, నీ ధర్మకార్యాల వల్ల నువ్వు రక్షించబడ్డా. దేవుని కృపచేత రక్షించబడ్డావు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ కార్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని దయచేయడం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడి నూతన స్వభావాన్ని పొందుకొని కొన్ని క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ క్రియలు ఏం చేస్తున్నాయంటే నీ పరలోకపు తండ్రిని మహింపరుస్తూ ఉన్నాయి. అనేక మందిని క్రీస్తు తట్టు తిప్పడానికి ఆ క్రియల ద్వారా దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాస సంబంధమైన క్రియలు మన జీవితంలో మిస్ అయిపోతే దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేటి నుంచైనా మనం మనలో విశ్వాసం ఉంది, మనలో క్రీస్తు ఉన్నాడు అన్నదాన్ని గుర్తుగా మనం ధర్మకార్యాలు లేకపోతే నీతి క్రియలు, మంచి పనులు మనం ఈ తబితలాగా చేయాలి. తను కాయలో పడి చనిపోయింది. ఈ రెండో పరిస్థితిలోకి వస్తే 38వ వచనంలో మనం చూస్తాం, లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకున్నట్టు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపారు. రెండో విషయాన్ని మనం చూస్తే ద రిక్వెస్ట్ విచ్ హర్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ సెంట్ టు పీటర్, పేతురికి తన యొక్క క్రైస్తవ స్నేహితులు అతని దగ్గరికి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేయటం మనం చూస్తున్నాం, లేకపోతే విన్నపం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని విన్నపం చేశారో మనకు తెలియదు. బహుశా ఒకటి, అతడు అంతకుముందే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు, అయిన వ్యక్తిని, బహుశా ఈ స్త్రీని కూడా స్వస్థపరుస్తాడని వాళ్ళ యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. లేదంటే రెండవది, అతడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి సమాధి కార్యక్రమంలో పాల్గొనడానికి అతడు రావాలనేది వీరి యొక్క ఆశ ఉండొచ్చు. ఏదేమైనా సరే వారు తన ఆ స్త్రీ దగ్గరికి రావాలని పేతుర్ని రిక్వెస్ట్ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది రెండో విషయం తబిత జీవితంలో నుంచి మనం చూస్తూ ఉంటే. మూడో విషయాన్ని కనుక మనం చూస్తే 40-41 వచనాలు చూడండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితాలెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెకు చెయ్యినిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇక్కడ చూస్తే ఉంటే పేతురు ఏ విధంగా తనని మరణం నుంచి బ్రతికించాడో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు కూడా ఆ శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిపోతే అనేక మంది ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తాడు. ఇవి ఈ చిన్నది నిద్రపోతుందిలే, కానీ తను చనిపోలేదని చెప్పి ఆవిడని చేపెట్టి లేపినప్పుడు ఆ చిన్నది చిన్నదాన లెమ్మనగా ఆ చిన్నది లేచి కూర్చుంది. యేసుక్రీస్తు ప్రభువు మాటల్లో శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభువు మాటల్లో బ్రతికించే జీవం ఉంది, మరణం నుంచి ఒక వ్యక్తిని లేపే జీవం ఉంది యేసుక్రీస్తు ప్రభువు మాటల్లో. ఇక్కడ చూస్తే అదే జీవం పేతురులో కూడా ఉంటాం మనం చూస్తున్నాం. ఎందుకంటే పేతురులో క్రీస్తు ఉన్నాడు, తన బిడ్డల్లో క్రీస్తు పరిశుద్ధాత్మక దేవుడు నివాసం ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే ఈ స్త్రీని ఏ విధంగా బ్రతికించాడంటే ప్రైవేట్గా, అంటే వాళ్ళందరినీ బయటికి పంపించాడు.
రెండోది ప్రార్థన చేశాడు, మూడోది వాక్యం చెప్తున్నాడు. ఇదిగో చిన్నదాన లెమ్మనగా తన మాట ద్వారా ఆ చిన్నది లేచి కూర్చుని అనేక మంది ఏడుస్తూ ఉన్నారు, విధవరాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఆ చిన్నది బ్రతుకున్నప్పుడు కుట్టిన అంగీలు చూసి గుర్తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, అయ్యో ఈ చిన్నది చనిపోయింది బాధపడుతున్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్న చోట ప్రలాపానికి చోటు లేదు, చింతకలు తాగులేవు, దుఃఖాలకు తావులేవు. నీ దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మారుస్తాడు, నీ ఏడుపుని దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఇక్కడ కాయిలా పడి చనిపోయిన చిన్నదాన్ని పేతురు క్రీస్తు నామంలో బ్రతికించాడు, తద్వారా అనేకులు క్రీస్తుని విశ్వసించారు. నా చిట్ట చివరి వచనం చూస్తే ఈ అద్భుత కార్యం వల్ల జరిగిన పరిస్థితి ఏంటో మీరు చూడండి. 42 వచనం చూస్తే ఇది ఎప్పే అందట తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. పేతురు ఎప్పేలో సీమోను అని ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. అంటే ఎప్పేలో ఈ సంగతి తెలిసినప్పుడు, ఇదిగో తబిత అనే చిన్నది, ద్వారక అనే చిన్నది మరణం నుంచి లేచింది, ప్రభు తనను లేపాడు, పేతురుడు ప్రార్థన వల్ల తను బ్రతికించబడింది. ఈ సంఘటన అంతా తెలిసినప్పుడు ఆ ఎప్పేలో ఉన్నవారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. గతంలో కూడా మనం ఐనయను పక్షవాయువుగా బాధ వ్యక్తితో బాధపడుతున్నప్పుడు ఐనయకున్న ఆ రోగాన్ని స్వస్థపరిస్తే అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఈ తబిత అనే చిన్నదాన్ని కూడా బ్రతికించినప్పుడు అనేకులు క్రీస్తును అంగీకరించారు, క్రీస్తును సంరక్షకుడిగా అంగీకరించారు. కాబట్టి అద్భుత కార్యాల యొక్క ఉద్దేశం లేకపోతే మెరకిల్స్ సూచక్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే అనేక మంది హృదయాల్ని క్రీస్తు తట్టు తిప్పటమే, అనేక మందిని క్రీస్తు సువార్త చేత సంధించటం, సువార్తను స్థిరపరుస్తూ ఉన్నాయి. వీళ్ళు చెప్పేది సత్యమే, వీళ్ళు ప్రభు చేత పంపబడ్డారు, వీరు అపోస్తులు. అపోస్తులు అంటాను కదా ఒక గుర్తు, వాళ్ళు అద్భుతాలు సూచక్రియలు చేయాలి. పేతురు ఇవన్నీ చేస్తూ అనేక మంది హృదయాల్ని ప్రభు వైపు తిప్పుతున్నాడు, కానీ తన వైపు తిప్పుకోవట్లా, తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని వెంపరాట్లా. అనేక మంది హృదయాలు చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నాయి, మరణంలో నుంచి జీవంలోకి వస్తున్నాయి, నరకంలో నుంచి పరలోక రాజ్యం వాళ్ళు చేర్చబడుతున్నారు, ప్రభు యొక్క నూతన జీవాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు, బ్రతుకులు మార్చబడుతున్నాయి. ఇవన్నీ కూడా సూచక్రియలు అద్భుతాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశంగా మనం పరిగణించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పేతురు ఎక్కడికి వెళ్ళి నివాసం ఉంటున్నాడంటే యొప్పేలో సీమోన్ అని ఒక చర్మకారుడు, ఆ చర్మకారుడి దగ్గరికి వెళ్ళిపోయి నివాసం ఉంటున్నారు. ట్యానర్ అంటారు ఇంగ్లీష్లో, ట్యానర్ అంటే యూదులకు ఒక ఆచారం ఉంది, ఒకవేళ తన భర్త కనుక, ఎందుకంటే అపవిత్రంగా చూస్తూ ఉంటారు చనిపోయిన జంతువుల్ని, వాళ్ళు అపవిత్రంగా చూస్తారు ఆ జంతువులు, కళేబారాలని అపవిత్రంగా చూస్తారు, ఆ చర్మ సంబంధమైన పనులు చేసే వాళ్ళు కూడా అపవిత్రంగా ఎంచుతూ ఉంటారు. ఇప్పుడు పేతురు తను తగ్గించుకొని ఎక్కడ నివాసం ఉంటున్నాడంటే, తను యూదుడైనప్పటికీ తను ఒక చర్మకారుడి దగ్గర నివాసం ఉంటున్నాడు. ఆ రోజుల్లో ఒకవేళ యూదులకు సంబంధించిన ఏ స్త్రీ యొక్క భర్త అయినా సరే చర్మకారుడు అయిపోతే తను అఫీషియల్గా తన నుంచి డైవర్స్ తీసుకోవచ్చు, విడాకులు తీసుకొని తన నుంచి వేరైపోవచ్చు తనకి ఇష్టం లేకపోతే కనుక. కాబట్టి పేతురు అక్కడ ఇష్టపడి సీమోను అనే చర్మకారుడి దగ్గర అనేక దినాలు నివాసం ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న లేఖన భాగాలు కనుక మనం పరిశీలన చేస్తే మూడు విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఒకటి, బర్నబా సౌల్ని ఏ విధంగా సంఘానికి పరిచయం చేశాడు, బర్నబా యొక్క మినిస్ట్రీ మనకు ఎంత ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది, అతడు సమాధాన పరిచయ మినిస్ట్రీ చేశాడు, సౌల్ని సంఘానికి పరిచయం చేశాడు, ఇతడు ప్రభువుని చూశాడు, ప్రభు కూడా ఇతనితో మాట్లాడాడు, ఇతడు దమస్కులో పరిచర్య చేశాడు అని చెప్పి పౌలును పరిచయం చేశాడు, తర్వాత పౌలు యొక్క పరిచర్య కూడా మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, దేవునికి ఇష్టకరంగా ఉన్న సంఘాలు సంఖ్యాపరంగా కూడా విస్తరిస్తూ ఉంటాయి, సంఘ క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆదరణ కలుగుతూ ఉంటుంది, తర్వాత దేవుని భయంలో సంఘం వర్ధిల్లుతూ ఉంటుంది. ఇవి సంఘం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలని మనం గ్రహిస్తున్నాం. పరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మా జీవితాల్లో మీరు జరిగించిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి పౌలు నాయన దమస్కులో నీ సువార్తను ప్రకటించిన తర్వాత యెరూషలేము 3 సంవత్సరాల తర్వాత తను వచ్చాడు, సంఘస్థులు అందరూ కూడా తను చూసి భయపడతా ఉంటే బర్నబా సమాధానపరిచి సంఘానికి ప్రభు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేశాడు, ప్రభు అతను కలుసుకున్నాడని తన పక్షంగా నిలబడి మాట్లాడాడు, ఎంత గొప్ప మినిస్ట్రీ తను చేశాడు, తద్వారా అక్కడ సంఘం విస్తరించింది, అభివృద్ధి చెందింది, సంఘ క్షేమాభివృద్ధి కలిగింది, సంఖ్యాపరం కూడా విస్తరించింది ప్రభు. నేటి దినాల్లో సంఘాలన్నింటిలో కూడా ఈ విధమైన వాతావరణాలు ఉండడానికి మీరు సహాయం చేయండి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వెనక ప్రభు అనేక మంది నిన్ను అంగీకరించడం మేము చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో కూడా అనేక మంది నిన్ను అంగీకరించడానికి ఈ సూచక్రియల ద్వారా మనుషులు రాకుండా ఘనత మహిమ ప్రభావాలు నీకే కలగటానికి మీరు సహాయం చేయమని, ద్వారకాలాగా ఆ యొక్క చిన్నదానిలాగా మా క్రియలు రూపంలో విశ్వాసం బయటకు రావడానికి మీరు సహాయం చేయండి. క్రియలు లేని విశ్వాసం మీరు మృతమని చెప్పారు. మా జీవితాల్లో మేము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభు ఆ సత్క్రియల ద్వారా రాకు నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.